దాడులు చేసుకోవడం, ప్రజలు దాడులు చేసుకోవడం గెలిపించారా మిమ్మల్ని? దాడులు చేయడం గెలిపించినా, దాడులు చేసుకోవడం గెలిపించినా అర్థం కాలే. ప్రశ్నించాల్సిందే, ఎవరు తప్పు చేసినా ప్రశ్నించడానికి ఇబ్బంది లేదు. కానీ ఈ మూర్ఖుని పాలనలో ప్రశ్నించే వాడి మీద దాడి చేస్తారు, ఎదుర్కోవాలనుకున్న దాడి చేస్తారు, ఇది తప్పు అన్న వాళ్ళ మీద దాడి చేస్తారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దాడులు చేయనని చెప్పి ఆదేశించే ప్రయత్నం చేస్తే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా కాపాడబడతాయి ఒక్కసారి తెలంగాణ ప్రజానికి ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీ ఇక్కడ లేలే, చేయడానికి సిద్ధంగా లేం మేము. కానీ దాన్ని పిరిగితనంగా, మా సహనాన్ని పిరిగితనంగా భావిస్తే దాన్ని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్న విషయాన్ని టీఆర్ఎస్ పార్టీ గుర్తుంచుకోవాలి. మాకు కొత్త కాదన్న దాడులు, కొత్త కాదన్న మాకు త్యాగాలు చేస్తామన్న సిద్ధాంతం కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ కాశాపు జెండా కోసం, కమలపు జెండా కోసం ఈ ప్రాంతంలో త్యాగం చేస్తామన్న, నక్సలైట్ల చేతిలో త్యాగం చేస్తామన్న మా కార్యకర్తలు. నక్సలైట్లు సంపూతమని తెలిసినా కూడా, సస్తమని తెలిసినా కూడా భారత్ మాతాకి జయని చెప్ప, కాశాపు జెండాను ఎత్తుకొని ధైర్యంగా వెళ్ళి ఈ రోజు పారిపోయి మస్కట్ దుబాయ్ పోలేదన్న, త్యాగాల కూడా వెనుకజారని పార్టీ భారతీయ జనతా పార్టీ, త్యాగాలకు వెనుకడిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము ముందు పోతాం తప్ప అడుగు వెనుకేసే ప్రసక్తి లేని విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఎట్లా వచ్చింది పార్టీ, ఎట్లా పుట్టింది, ఎట్లా పుట్టింది పార్టీ, ఏం త్యాగం చేశారు నీ పార్టీ కార్యకర్తలు, నీ కుటుంబ సభ్యులు చెప్పరాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి నువ్వు, నెంబర్ వన్ తెలంగాణ ద్రోహి నువ్వు. ఇలా దాని గురించి తెలంగాణ సమాజం ఆలోచిస్తుంది. ఎస్, అన్ని పార్టీలకు అధికారం ఇచ్చినాం, అన్ని పార్టీలకు అధికారం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఈసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందని చెప్పి తెలంగాణ ప్రజానికి భావిస్తున్న సందర్భంలో, నిర్ణయించుకున్న సందర్భంలో, డిప్రెషన్లోనైనా రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో సీఎం వచ్చినటువంటి ఆదేశాల అనుసారంగా ఇలా భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుల మీద, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడి చేయడం ఇంతకంటే మూర్ఖత్వం కాదనే విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. కేవలం కుటుంబం కోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది, మనం దాడి చేసుకోవడానికి అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. ఆలోచన, తెలంగాణ సమాజం ఏం చేసిందన్న, కేసీఆర్ ఏం త్యాగం చేసిందన్న, కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందన్న, దాడులు ఎందుకు చేసుకోవాలన్న, మేము మీకోసం కొట్లాడుతున్నామా, తెలంగాణ సమాజం కోసం మేము కొట్లాడుతున్నామన్నా, ఉద్యోగుల కోసం మేము కొట్లాడమన్నా, నోటిఫికేషన్ ఇవ్వాలి మేము కొట్టామన్నా. ఇదే అరవింద్ గారు కొట్లాడినన్నా, మా రఘునాథరావు ఉద్యమ నాయకుడు, ఉద్యమం చేసుకొచ్చి ఇలా ప్రజలు గెలిపించాడు మా రఘునాథరావు గారిని. నిరుద్యోగ మృతి కోసం మేము కొట్లాడమన్నా, పిఆర్సీ కోసం మేము కొట్లాడమన్నా, డబుల్ బెడ్రూమ్ల కోసం మేము కొట్లాడమన్నా, వాళ్ళ పంట రుణమాఫీ కోసం కొట్లాడమన్నా, పంటను కొనాలని మేము కొట్లాడమన్నా, 370 జీవో కోసం మేము రద్దు చేయాలని కొట్లాడమన్నా మేము. ఇవి ప్రశ్నిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి భయం సాటింది, భారతీయ జనతా పార్టీ ప్రశ్నించడం మొదలుపెట్టింది. ప్రజల లోపల చైతన్యం సాటైంది, ప్రజల లోపల ఆలోచన సాటైంది, ప్రజలు మార్పు కోరుకుంటున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించిన తర్వాతనే ఈరోజు మమ్మల్ని తట్టుకోలేక, మా కార్యకర్తల తాకిడికి తట్టుకోలేక, ప్రజలు ప్రశ్నించే విధానాన్ని తట్టుకోలేక ఈరోజు దాడులు పుచ్చుకోల్పడం ఇంతకంటే నీచం ఇంకోటి అనే విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఏం చేయలేవు రాష్ట్రం, నువ్వు ఏం బీకలు మమ్మల్ని రాసిపెట్టుకో, నీతో నీ ఏం కాదు, నువ్వు ఏం చేయలేవు, చెప్తున్నావు కదా దాడి చేస్తావు, పక్కసి పడతావు దాడి, ప్రజల కోసం పడతావనా, ప్రజల కోసం దాడులు చేయించుకోవడం సిద్ధం మేము, చెప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎస్ ప్రజల కోసం మేము చావడానికి సిద్ధం, నువ్వు సిద్ధమా చెప్పురా, ఎక్కడికి వస్తావురా, మేము సిద్ధం ఈ తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం, ఈ మూటతో పాల నుంచి, ఈ కుటుంబ పాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడ కోసం త్యాగాలకు సిద్ధమైనటువంటి కార్యకర్తలు నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. చెప్పుడు కార్యకర్తలు సిద్ధమా చెప్పు, ఒకసారి దాడు చేసి సాధిస్తే అందరు బిస్తర కట్టుకొని పోతారు, పారిపోతారు నీ కార్యకర్తలు. ఏం చేస్తాం చెప్పు తెలంగాణ రాష్ట్రం, నీ కుటుంబం ఏం చేసింది చెప్పు తెలంగాణ రాష్ట్రం, ఆలోచించాలి తెలంగాణ సమాజం. దీక్ష చేసిన కాంచాలే దొంగ దీక్ష చేసాడు, జ్యూస్ తాగిండు, దీక్ష విరమించిన తెలంగాణ నాకు వద్దు అన్నాడు, లాస్ట్కు యూనివర్సిటీలో విద్యార్థులు శవయాత్ర నిర్వహిస్తే మళ్ళీ బెడ్ మీద ఉన్నాడు ముఖ్యమంత్రి. నువ్వు ఆ దీక్ష చేసింది,
ఢిల్లీలో 42 గంటల పాటు దీక్ష అన్నావు, పోయి ఇంట్లో ఉన్నావు, విలేకరులు పోయి ప్రశ్నిస్తే భయానికి వచ్చి మళ్ళీ దీక్షాస్థల్లో కూర్చున్నావు అన్నాను. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే. మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ తెలుగు ఆర్టీవీ 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 తెలుగు ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఆర్టీవీ తెలుగు.